హోలా కామ్రేడ్స్, నేను అలా మెయిన్ రోడ్లో వెళ్తుంటే ప్లే బాయ్ షోరూమ్ కనిపించింది. వెంటనే లోపలికి దూరిపోయాను. ప్లే బాయ్ షోరూమ్ లోపలికి వెళ్ళిన వెంటనే రకరకాల డిజైన్స్లో బ్రీఫ్స్ అండ్ వెస్ట్లు నాకు కనిపించాయి. అవి చూస్తూనే ఉన్నాను. ఈ వీటికి కూడా ఇంత డిజైన్ అవసరమా అనిపించింది. ఇలా ఉన్నాయి. ప్రైస్కి వస్తే జాకీతో ఈక్వల్గానే ఉంది. అసలు ఏంటి ప్లే బాయ్? అసలు దీని కథ ఏంటి? ఎక్కడ మొదలైంది? సో ఆ స్టోరీ అంతా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఫ్యాక్ట్స్తో కూడుకుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. లెట్స్ గో ఇంటు ద వీడియో. అది 1953 సంవత్సరం. మ్యార్లిన్ మొనరో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన సెలబ్రిటీ ఆవిడ. ఆవిడ ఫోటో ఒకటి ఒక మ్యాగజైన్లో ప్రింట్ చేయబడ్డది. ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఆ పిక్చర్ చాలా ఫేమస్ అయిపోయింది. అసలు దానికన్నా ముందు ప్లేబాయ్ అనేది ఒక మ్యాగజైన్ ఎలా ప్రాచుర్యం పొందింది అంటే, మెర్లిన్ మొనరో అనే సెలబ్రిటీ ఒక పిక్చర్తో ఓవర్ నైట్ ఒక్కసారి ఆ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. ఒక్కసారిగా ఇన్వెస్టర్లందరూ ఆ మ్యాగజైన్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అంతే, అక్కడితో ఆ మ్యాగజైన్ చాలా పేరు పొందడంతో చాలామంది అమ్మాయిలు ఎలాగైనా సరే ఆ మ్యాగజైన్లో కనిపించాలని చెప్పి ప్లేబాయ్ బ్రాండ్ చుట్టూ తిరిగేవారు. ఎందుకంటే ఒక్క అవకాశం అన్నా దొరకపోతుందా, దొరికితే మేము కూడా మోడల్స్ అవ్వచ్చు, చాలా ఫేమస్ అవ్వచ్చు అని చెప్పి అమ్మాయిల ఆలోచనలు ఎక్కువ బ్రాండ్ పైనే ఉండేవి. ప్లేబాయ్ బ్రాండ్ యొక్క మెయిన్ వ్యవస్థాపకుడు ఎవరంటే హగ్ హెఫ్నర్. ఈ బ్రాండ్ వాల్యూ చాలా పెరిగింది. సో అప్పటితో ప్లేబాయ్ రకరకాల సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూస్ చేయడం మొదలుపెట్టారు. రకరకాల సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూ చేయడమే కాకుండా ఎంతో కొన్ని వేల మంది మోడల్స్ని ఆ బ్రాండ్ ద్వారా చాలామంది మోడల్స్ని పరిచయం చేయడం మొదలుపెట్టారు. సో ప్లేబాయ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. వెంటనే వాళ్ళు క్లాతింగ్లో కూడా దిగారు. సో ఎప్పుడైతే ఫ్యాషన్ రంగంలో ప్లేబాయ్ ఒక చరిత్ర సృష్టించడం మొదలుపెట్టిందో, ప్లేబాయ్ ఇంకా అక్కడితో ఆగకుండా రకరకాల మోడల్స్లో రకరకాల డిజైన్స్లో టీషర్ట్స్ని స్వెట్ షర్ట్స్ని తీసుకురావడం మొదలుపెట్టింది. రకరకాల డిజైన్స్లో బ్రీఫ్స్ వెస్ట్లు కూడా వాళ్ళు తీసుకురావడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే ఇలాంటి డిజైన్స్ జనాలకి ఆకర్షిస్తున్నాయో, జనాలు ఈ బ్రాండ్ని ఎంతగానో ఆదరించారు. ప్లేబాయ్ కోసం మొదటగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు క్లాతింగ్లో మొదటగా మనకు చూపించేది వెరైటీ అండ్ డిజైన్స్. ఆ వెరైటీ డిజైన్స్ ఆఖరికి మెన్స్ వేసుకునే ఇన్నర్ వేర్ మీద కూడా చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. సో ప్లేబాయ్ ఇప్పుడు ఫ్యాషన్కి అనుగుణంగా, ట్రెండ్కి అనుగుణంగా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ప్లేబాయ్ అనేది ఒక కంపెనీ మాత్రమే కాదు, అది ఒక చాలా విలువైన పెద్ద బ్రాండ్. ఆ బ్రాండ్కున్న వాల్యూయే ఈ రోజుకి చాలా షాపులు ఉండేలా చేస్తుంది. అసలు ఏంటి ఈ బ్రాండ్ అంటే, క్లాతింగ్ అంత ఎలా ఉంటుందా అంటే, క్లాతింగ్ నార్మల్గానే ఉంటుంది కానీ ఆ ఒక్క లోగోతోనే ఆ క్లాత్ అయినా ఏదైనా సరే చాలా విలువ పొందుకుంటుంది. ప్లేబాయ్ షోరూంలో ఆ చక్కటి పర్పుల్ కలర్ టీషర్ట్ ట్రయల్ వేయడానికి వెళ్ళాను. ఆ టీషర్ట్ నేను ట్రయల్ వేసి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఒక్కటే, సింపుల్గానే ఉంది, నార్మల్గానే అనిపిస్తుంది, స్పెషల్ ఏముందబ్బా దీంట్లో అనుకున్నాను. కానీ పర్వాలేదు, క్లాత్ కానీ క్వాలిటీ కానీ ఆ ప్రైస్కి రీజనబుల్గానే అనిపించింది. ఇంకా ఇటు వచ్చి మెయిన్లీ దాంట్లో చూడాల్సిందల్లా ఆ బ్రాండ్ మాత్రమే. ఇది ప్లేబాయ్ యొక్క సింపుల్ బ్రాండ్ వాల్యూ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త న్యూ బ్రాండ్తో నెక్స్ట్ వీడియో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ యూ కామ్రేడ్స్.